కోట్ చేయాలి అని అంటే బికాజ్ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ అండి. ఆ కథలు మేము రాయము, ఆ కథలు మేము ఓకే చేయము. అది వాళ్ళకి కావాల్సిన కథలు వాళ్ళు అడుగుతారు, మమ్మల్ని ప్రొడ్యూసర్స్గా ప్రొడ్యూస్ చేయమంటారు. అదే మీరు అంత మెచ్యూర్డ్గా డెవలప్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మోస పద్ధతిలో పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటున్నాయి. దీని మీద ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేశారు చాలా చోట్ల. కరెక్ట్. సీరియల్ కూడా రన్నింగ్లో ఉంది ఒకటి. ఎస్, మరీ దారుణంగా ఉంది అది. దీని మీద వాళ్ళకేమైనా మీరు చెప్పొచ్చు కదా? నాకు యాక్చువల్లీ తెలియదండి ఇది ఏది దారుణంగా ఉందని నాతో అంటున్నారు, బట్ పేరు వద్దులేండి. బట్ ఐ విల్ టెల్ యూ, ఇది మా చాయిస్ కాదండి. ఇట్స్ నెవర్ అ ప్రొడక్షన్ చాయిస్. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు ఎందుకు తీస్తున్నారండి అప్పుడు నో అని అనొచ్చు కదా. అంటే 200 మంది ఆదాయం పోతుంది. ఒక్కొక్క సీరియల్కి 200 మందికి ఆదాయం వస్తుంది. మాకు ఒక ఒక బిజినెస్లోనండి, ఆర్ట్లో కానివ్వండి బిజినెస్లో కానీ చాయిసెస్ చేసుకోవాలి. కొన్ని పొట్టను నింపుతాయి, కొన్ని మనసును హ్యాపీగా ఉంచుతాయి, కొన్ని మన ఇంటలెక్చువల్గా స్టిమ్యులేట్ చేస్తాయి. ఇదే చేద్దాము అని అంటే గిట్టుబాటు అవ్వదండి. ఇప్పుడు కొన్ని మా సినిమాలు కొంటారు. ఎందుకు కొంటారు? మాకు టీవీ సీరియల్ రిలేషన్షిప్ ఉందని. బిగ్ బాస్ చేస్తాము, ఇంకొక అది బిగ్ బాస్ చేసినప్పుడు బిగ్ బాస్ అనేది అందరూ చూస్తున్నారా? బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ అ వెరీ వెరీ బిగ్ కంగ్లామరేట్. ఇప్పుడు మనకి మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలండి, ఆర్ట్ నిలవాలి అని అంటే ఏ ఆర్ట్ మంచిది, ఏ ఆర్ట్ చెడ్డది అని చెప్పే అర్హత ప్రతి ఆడియన్స్కి ఉంటుంది. కానీ చెడ్డ ఆర్ట్ తీయకూడదు అని చెప్పే అర్హత మాత్రం ఉండదండి. అది నేను అనుకుంటాను. అలా అనుకుంటే ఐ థింక్ 90% ఆఫ్ ద కంటెంట్ అవైలబుల్ విల్ నాట్ బీ అవైలబుల్. Somebody, whoever is making it, is thinking it is good. They believe it is good. Our sensibilities may be different. See, my sensibility, I will tell you, is totally towards OTT. Endukante podugu kadalu, pedda kadalu, lotu kadalu. Cinema anedi appudappude aa lotu kadalni choopichagaligi dantho dabbu sampadinchagalutam. ఇప్పుడు అది సక్సెస్ అయినప్పుడు, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని సక్సెస్ అని అంటాం. అది నచ్చిందా నచ్చలేదా అనేది ఇంకొక విషయం. టీవీ సీరియల్కి వచ్చినప్పుడు మాకు అన్నపూర్ణ స్టూడియోస్గా ఒక్కొక్క సీరియల్కి మాకు 200 మందికి ఆదాయం ఇస్తాం మేము. సో 4 సీరియల్ తీయటంతో 800 మందికి ఆదాయం. దట్ ఈస్ హౌ ఐ థింక్ అబౌట్ ఇట్ అండి. వెంకట్ గారు.